నమస్కారం, మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. సదాశివతమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం వటుక భైరవ చేటక మంత్రము మరియు తాంత్రోక్త భైరవ కవచం, అనగా తాంత్రోక్త వటుక భైరవ కవచం, ఈ రెండింటి ప్రయోజనం తెలుసుకుందాం. ప్రారబ్ధ కర్మల వలన మానవులు అనేకమైన దుఃఖాలకి లోనవుతూ ఉంటారు. రోగబాధలు, అపముచ్చి దోషములు, దారిద్ర్య బాధలు, శత్రుబాధలు మొదలగునవి, అవమానాలు, అపనిందలు, ఇటువంటి బాధలతో నలిగి ఉన్నప్పుడు, జీవనం సమస్యలుగా మారినప్పుడు, అగమ్యగోచరంగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, అనవసరమైన భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ ప్రయోగం ఆచరించడం వలన ఆ సాధకులు ఆనందమగ్నులై పరమపదాన్ని పొందుతారు, భైరవ దర్శనం పొందగలుగుతారు, సకల ఐశ్వర్యాల్ని పొందగలుగుతారు. జలంలోనూ అగ్నిలోనూ శత్రువుల మధ్య స్మరించడం వలన వారు విజయం పొందుతారు. ఈ రకంగా ప్రతిదినము జపము పారాయణం చేయడం వలన యశస్సును, కీర్తిని, ప్రతిష్టను, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ధాన్యాన్ని పొందుతారు. సకల శత్రునాశనము జరుగుతుంది. రోగబాధలు నశిస్తాయి, అపమూర్తి దోషాలు నశిస్తాయి, సకల వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఇక పైన చెప్పిన విధానాన్ని ఏ రకంగా చేయాలి, ఈ వటుక భైరవ చేటక మంత్రాన్ని ఎంత జపించాలి, హవనం ఎంత చేయాలి, అలాగే ఈ తాంత్రోక్త వటుక భైరవ కవచం పారాయణ ఎలా చేయాలి అది తెలుసుకుందాం. ఏదైనా అష్టమి రోజు లేక శనివారం నాడు సాయంకాలం పూట ఈ తంత్ర ప్రయోగం మొదలు పెట్టవలను. అంతవరకు ఆగలేమనుకున్న వారు, చాలా అత్యధికంగా బాధపడుతున్న వారు ఏదైనా ఒకరోజు మొదలు పెట్టవచ్చు. ఈ సాధకులు వటుక భైరవుడికి మల్లెపూలు తప్ప మిగతా పూలన్నీ వాడవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు పూలు, పసుపు రంగు పూలు వాడవలను. అలాగే సాధకులు కూడా ఎరుపు రంగు దుస్తులు లేక పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇక ఆసనం విషయంకి వస్తే ఎరుపు రంగు ఆసనం గాని పసుపు రంగు ఆసనం గాని వేసుకోవాలి. పశ్చిమ దిశగా కూర్చుని, అనగా పడమట దిశగా కూర్చుని జపం ప్రారంభించాలి. అలాగే జపం చేయడానికి నల్ల హకీక్ మాల గాని పగడపు మాల గాని వాడవలను. ఈ రకంగా ఈ తంత్ర విధానం చేసుకోవలను. ఇది ఆడవారు గాని మగవారు గాని ఎవరైనా చేసుకోవచ్చు. అట్లాగే ఈ రోజుల్లో ఎవరికి గురువులు పెద్దగా అవసరం లేదు కాబట్టి ఎవరికి వారు శివుణ్ణి గురువుగా భావించి వీటిని చేసుకోవచ్చు. ఎందుకనగా ఇది చేటక మంత్రము, అది తాంత్రోక్తగా వటుక భైరవ కవచం కాబట్టి శివుడినే గురువుగా భావించి ఇది మొదలుపెట్టి చేసుకోవచ్చు. కాకపోతే విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుని పూజించి తదనంతరం ఈ జపసాధన చేసుకోవాలి. ముందుగా ఈ వటుక భైరవ చేటక మంత్రాన్ని 40,000 సార్లు జపం చేయాలి. తదనంతరం గోధూళి, అనగా ఆవు గిట్టలు, దేశవాళీ ఆవు గిట్టల నుంచి వచ్చిన ధూళిని ఆవు నేతితో కలిపి 4,000 మార్లు హవనం చేయాలి. అలాగే ఈ తాంత్రోక్త భైరవ కవచము ఈ వటుక భైరవ చేటక మంత్ర సంపుటితో రోజుకి 8 మార్లు పారాయణ చేయాలి. ఈ రకంగా చేసి ఆ వటుక భైరవుడికి బెల్లం నివేదన పెట్టి కొద్దిగా సాధకులు తీసుకుని మిగతాది భైరవ వాహనమైనటువంటి కుక్కకు పెట్టాలి. ఈ రకంగా కనీసము 45 దినములు లేక 90 దినములు చేసిన వారి కష్టములన్నీ పటాపంచలై సుఖజీవనం సాగించగలుగుతారు. ఇప్పుడు ఆ మంత్రము తెలుసుకుందాం. ఓం శ్రీ భైరవ్యే నమః. ఓం మం మహాభైరవ్యే నమః. ఓం సిం సింహభైరవ్యే నమః. ఓం ధూమ్ ధూమ్రభైరవ్యే నమః. ఓం భీం భీమభైరవ్యే నమః. ఓం ఉన్మత్త భైరవ్యే నమః. ఓం వం వశీకరణ భైరవ్యే నమః. ఓం వం మోహన భైరవ్యే నమః. ఈ రకంగా ఒక్కొక్క భైరవి నామం చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. తదనంతరం ఓం నమో భైరవాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిదినము 1,080 సార్లు, అనగా 10 మాలలు జపం చేయాలి. దాని తర్వాత తాంత్రోక్త వటుక భైరవ కవచం ఈ వటుక భైరవ చేటక మంత్ర సంపుటితో 8 మార్లు పారాయణ చేయాలి. ఇది పద్ధతి. ఇప్పుడు మంత్రం తెలుసుకున్నాం, ఓం నమో భైరవాయ స్వాహ అనేది. ఇప్పుడు వటుకు భైరవ చేటక మంత్ర సంపుటిత తాంత్రోక్త వటుకు భైరవ కవచం పారాయణ గురించి తెలుసుకుందాం. అత వటుక భైరవ చేటక మంత్ర సంపుటిత తాంత్రోక్త భైరవ కవచ పారాయణ ప్రారంభ. ఓం నమో భైరవాయ స్వాహ. ఓం సహస్రారే మహాచక్రే కర్పూర ధవలే గురు పాతు మాంబటు గోదేవో భైరవ సర్వకర్మసు
ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. పూర్వస్యాం అసితాంగో మాం దిశి రక్షతు సర్వదా, ఆగ్నేయాం చ రురుక్పాతు దక్షిణే చండ భైరవ. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. నైరుత్యాం క్రోధ నక్పాతు ఉన్మత్తః పాతు పశ్చిమే, వాయువ్యాం మాం కపాలీ చ నిత్యం పాయాత్ సురేశ్వరః. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. భీషణో భైరవ పాతు ఉత్తరస్యాంతు సర్వదా, సంహార భైరవ పాయాత్ ఈశాన్యాం చ మహేశ్వరః. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. ఊర్ధ్వం పాతు విధాతా చ పాతాలే నందకో విభుః, సజ్జో జాతస్తు మాం పాయాత్ సర్వదో దేవసేవితః. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. రామదేవో వనాంతే చ వనే ఘోరస్తథావతు, జలే తత్పురుషః పాతు స్థలే ఈశాన ఏవ చ. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. డాకినీ పుత్ర కప్పాతు పుత్రాన్మే సర్వతః ప్రభు, హాకినీ పుత్ర కప్పాతు దారాస్తు లాకినీ సదా. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. పాతు చాకరికా పుత్ర సైన్యం వై కాలభైరవ, మాలినీ పుత్ర కప్పాతు పశూన శ్వాంగజాం తథా. ఓం నమో భైరవాయ స్వాహ, ఓం నమో భైరవాయ స్వాహ. మహాకాలోవతు క్షేత్రం శ్రియం మే సర్వతో గిరా, వాద్యం వాద్య ప్రియ పాతు భైరవో నిత్య సంపద. ఓం నమో భైరవాయ స్వాహ. ఇది తాంత్రోక్త భైరవ కోచ పారాయణం ఈ విధంగా ఉంటుంది. ఈ రకంగా వటుక భైరవ చేటక మంత్ర జపం 1000 మార్లు అనగా 10 మాలలు, తదనంతరం వటుక భైరవ చేటక మంత్ర సంపుట తాంత్రోక్త వటుక భైరవ కవచ పారాయణం 8 మార్లు చేయటం వల్ల అన్ని రకమైన ఈతి బాధల నుంచి బయటపడి మహదైశ్వర్యపరులై ఈ జన్మయందు సుఖ సంతోషాలతో మహదైశ్వర్యాలతో ఒలుగుతూ ఉంటారు. సాధన తీవ్రతను అనుసరించి భైరవ దర్శనం కాగలదు, మోక్షము కలగలదు. అలాగే మన సాధన తీవ్రతరంగా ఉన్నప్పుడు సిద్ధపురుషులు ఎవరైనా అనగా కాలభైరవోపాతకులు ఎవరైనా సిద్ధులు వచ్చి అనుగ్రహించి మిగతా భైరవ సాధనలన్నీ కూడా నేర్పగలరు అని మంత్రశాస్త్రముందు చెప్పబడి ఉన్నది. పూర్వము ఎందరో తాంత్రికులు దక్షిణాచార ప్రవర్తకులు ఇటువంటి మార్గమున ఆయన్ని సేవించి ధన్యజీవులైనారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.